బ్రేకింగ్ చూస్తున్న అవినాష్ రెడ్డి బెయిల్ విచారణకు సంబంధించి రేపు మధ్యాహ్నం 3:30కు వాయిదా పడింది, మళ్ళీ వాయిదా పడింది. నిన్న విచారణకు రావాల్సి ఉండగా సుప్రీంకోర్టు తీర్పు ప్రతి అందనందున నేటికి వాయిదా పడింది. మళ్ళీ ఇవాళ నుంచి రేపు మధ్యాహ్నం 3:30కి వాయిదా పడింది అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది, ఇవాళ జాబితాలో లేదు, పిటిషన్లపై విచారణ జరపమని కోర్టు తెలిపింది. దీంతో రేపు విచారణ జరపాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఎల్లుండి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సునీత తరపు లాయర్ కోరారు. దీంతో రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3:30కు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. ఈరోజు అసలు ఆయన పిటిషన్కి సంబంధించిన షెడ్యూల్ లేదు, లిస్టింగ్లో అసలు ఆ విచారణకు సంబంధించినటువంటి పిటిషన్ లేకపోవడంతో రేపు విచారణ చేపడతామని తెలియజేసింది. రేపు మధ్యాహ్నం 3:30కు విచారణ ఉండే అవకాశం కనపడుతోంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించిన లిస్టింగ్ ఈరోజు షెడ్యూల్లో లేదు, ఈరోజు లిస్టింగ్లో లేనటువంటి వాటి మీద విచారణ చేపట్టలేమని హైకోర్టు తెలియజేసింది. రేపు మధ్యాహ్నం 3:30కు చేపడతామంది. అదే సందర్భంలో సునీత తరపు లాయర్ ఎల్లుండి వాదనలు వినిపించడానికి సమయాన్ని కోరారు, కానీ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. నిన్న జరగాల్సినటువంటి విచారణ, సుప్రీంలో జరిగినటువంటి తీర్పు ప్రతి లేకపోవడంతో విచారణ జరపలేదు, నేటికి వాయిదా వేశారు. నేడు లిస్టింగ్లో లేకపోవడంతో రేపటికి వాయిదా పడింది అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ. గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, వాటిని సుప్రీంకోర్టు కొట్టేసింది. 25వ తేదీన విచారణ జరగాల్సి ఉంది, అంటే నిన్న విచారణ జరగాల్సి ఉంది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రతి ఆర్డర్ కాపీ హైకోర్టుకు లేకపోవడంతో తీర్పు ప్రతి లేకుండా ఏ విధంగా విచారణ చేపడతామని ప్రశ్నించింది. ఈ నేటికి వాయిదా వేసింది, కానీ ఈరోజు అసలు లిస్టింగ్లో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ లేకపోవడంతో రేపు విచారణ చేపడతామని తెలియజేసింది. రేపు మధ్యాహ్నం 3:30కు వాయిదా పడింది అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ. సునీత తరపు లాయర్ ఎల్లుండి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.